Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అసెంబ్లీకి చంద్రబాబు 19 నుంచి సమావేశాలు. ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19వ తేదీ నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 23వ తేదీ వరకు సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది. ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఏపీ అసెంబ్లీలో ఏర్పాటు చేస్తున్న పోలింగ్ కేంద్రం నుంచి ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులకు ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇప్పటికే అధికార వైసీపీ ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు తమ మద్దతు ప్రకటించింది. టీడీపీ సైతం ముర్ముకే మద్దతు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కానీ ఇప్పటి వరకు టీడీపీ ఈ విషయంపైన అధికారికంగా తమ నిర్ణయం వెల్లడించలేదు. ఈ నెల 19న బీఎస్సీ సమావేశం నిర్వహిస్తారు. అందులో సభను ఎప్పటివరకు నిర్వహించేది షెడ్యూల్ పైన నిర్ణయం తీసుకున్నారు. అదే రోజున శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఎంపిక కోసం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. కొత్త డిప్యూటీ స్పీకర్గా ఇప్పటికే విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామిని ఖరారు చేశారు. మంత్రివర్గ ప్రక్షాళనలో భాగంగా వైసీ వర్గానికి మంత్రి పదవి లేకపోవడంతో డిప్యూటీ స్పీకర్గా ఉన్న కోన రఘుపతి స్థానంలో కోలగట్లను ఎంపిక చేయనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 18న అసెంబ్లీకి రానున్నారు. గత కొద్ది నెలల క్రితం తన సతీమణిని వైసీపీ సభ్యులు అవమానించారని, కన్నీటి పర్యంతమైన చంద్రబాబు ఇక తాను తిరిగి సీఎంగానే సభలోకి అడుగు పెడతానని శపథం చేశారు. అయితే ఆయన సభకు గైరహాజరు కావాలని నిర్ణయించిన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈ నెల 18న జరిగే రాష్ట్రపతి ఎన్నికలలో ఓటు వేసేందుకు అసెంబ్లీకి రానున్నారు. సభకు మాత్రం హాజరయ్యే అవకాశం లేదు. ఇక ప్రభుత్వం ఈ 3 ఏళ్ల కాలంలో అమలు చేసిన పథకాలు, ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలపైన చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా 3 ఏళ్ల ప్రగతిపైన శాసనసభ వేదికగా ప్రకటన చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రతిపక్షాలు సైతం రాష్ట్రంలో శాంతి భద్రతలు, ఉద్యోగాల భర్తీ, అధిక ధరలపైన నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు.